ఇప్పుడే మనకి మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. సో తెలంగాణలో దారుణ సంఘటన అనమాట, కొనుగోలు కేంద్రంలో నిద్రిస్తున్న రైతుపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్. సో మీరు చూసుకున్నట్లయితే తిమ్మాపూర్ కేంద్రంలో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. వర్చునూరులోని ఐకేపీ కేంద్రంలో నిద్రిస్తున్న రైతుపైకి ట్రాక్టర్ దూసుకెళ్ళింది. వర్చునూరు గ్రామానికి చెందిన ఉప్పులేటి పెండయ్య మొండయ్య అనే రైతు తన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో పోసి రాత్రి అక్కడే నిద్రించాడు. తనపై టార్పలిన్ కవర్ కప్పుకొని నిద్రపోయాడు. తెల్లవారుజామున ధాన్యం లోడుతో రైసు మిల్లుకు వెళ్లే క్రమంలో టార్పలిన్ కింద నిద్రపోయిన రైతును గమనించని డ్రైవర్ రైతుపైకి దూసుకెళ్లాడు. దీంతో మొండయ్య అక్కడికక్కడ ప్రాణాలు కోల్పోయారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ట్రాక్టర్ డ్రైవర్ని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మేము చూసుకున్నట్లయితే ఇప్పుడే తెలంగాణలో ఇంత దారుణ సంఘటన అయితే జరిగిందనమాట. సో ప్రతి ఒక్క రైతులకి తెలియాలి ఈ విధంగా చేయకూడదని. అందువల్ల ప్రతి ఒక్కరు ఒక లైక్ చేస్తే అందరికీ తెలుస్తుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది.